అందరికి శనారతి ఆడలకు మంగళారతి ముందుగా లేముంటాయి మన ముచ్చేటల్లా నిరాత గీతలే కదా చూడు రెడ్ లైన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు కొత్త గవర్నర్ గారు ఎయిర్పోర్టుకు పోయి ఎదుర్కొని వచ్చిండు సీఎం సారు పార్టీలకెళ్ళి సబితా మేడం పోయిందట చూషి చూసి మల్లుబట్టి సారు మాట్లాడిందట చాన తక్కువ చేసి కి సభల జరిగిందట అవమానము కారు పార్టీలున్న బుడబుడ లీడర్లు రణము మహిళకు మర్యాద ఇయ్యట డిప్యూటీ సీఎం మల్లు మాజీ మంత్రి కేటీఆర్ సారు గరమయ్యిండు ఫుల్ పసుపు పార్టీ పాలన ఉండదట పంక పార్టీ తీరు ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండు ఏపీ సీఎం సారు తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ సారు ఇమానందిని ప్రమాణం చేసిందట మొన్నటిదాకా గవర్నర్ రాధాకృష్ణ సారు ఉండే కదా ఆయన తవాదలైపోతే ఆయన తావుల రాష్ట్రంలో గవర్నర్ గిరి చేస్తేందుకు జిష్ణుదేవ్ వర్మ సారు వచ్చిండు మరి ప్రమాణం పేరంటానికి ఎవరెవరు హాజరుపడ్డరు ఏం కథ అరుసుకుందాం పారి ఆగో సీఎం సార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే సారు ఇద్దరు కలిసి వచ్చి ఇట్లా కురిశీల దగ్గర నిలబడ్డారు అటర్ కషికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారు ఇట్లా కొత్త గవర్నర్ సార్తో విమానం చెప్పించుండు జనసేపు ఆగినాక మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా తెలంగాణకు మూడో గవర్నర్ గా వచ్చిన జిష్ణుదేవ్ వర్మ కు పువ్వుల గుత్తి ఇచ్చి మర్యాదలు మంచిగానే చేసిండు ఈ పేరంటానికి కేంద్ర సహాయక మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా హాజరుపడ్డాడు కదా ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవ్వరు కూడా కనిపించలేదు కానీ మలి సర్కారు మంత్రులంతా వచ్చినట్టే ఉండరు సీఎం సార్ సీదా మంత్రులు ందరినీ కలిపి చే వాళ్ళందరితో కలిసి గవర్నర్ సార్తోని పోర్టుబలు దిగిర్రు అంతకు మొదలు ఎయిర్పోర్టుకు కూడా పోయి సీఎం సార్ గవర్నర్ సార్ను ఎదుర్కొచ్చుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మర్యాదలు నచ్చి మరి గవర్నర్ సార్ చేయి సర్కార్తో మంచిగానే ఉంటాడు కావచ్చు రాష్ట్ర ప్రథమ పౌరునిగా ప్రజలకు అన్ని తీర్లు అక్కెరకొచ్చేటట్టు పైళ్ళ మీద పట్టపట్ట సంతకాలు పెట్టి తెలంగాణ ఆలతో మార్చేస్తాడేమో చూడాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణలో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న యనుమల రేవంత్ రెడ్డి సార్ కావాలనే కక్షగా టీండట కారు పార్టీ లీడర్ మాజీ మంత్రి సవితాయింద్రారెడ్డి మేడంను అసెంబ్లీలో అందరి ముంగట తక్కువ చేసి మాట్లాడుతున్నాడట అగో అక్క అక్క అని ఆత్మీయంగా వెలుసుకునే రేవంతమ్మ సార్ అట్టెందుకు మాట్లాడతాడు అంటారా నుండి వీరే వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో

ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్రదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను మేడం మంచి ముచ్చటిని అంటున్నది కదా మళ్ళీ ఎందుకు పంచాది ఇంత పెద్దగా అయింది అంటారా మొత్తం ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆలంబి బాధ అవుతుంటే విన స్థితిలో లేరా విన స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు ఇన్నరా కావాలనే సర్కారు మంత్రులంతా మాజీ మంత్రి సబితా మేడం ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని బాధపడ్డది ఇక మాటల మాట మళ్ళు బట్టి విక్రమార్క సార్ కూడా సీఎం సార్ ను అట్లా అనేసరికి బాగానే కోపానికి వచ్చిండు మరి ఆయనేమన్నాడు అంటే ఈయనుండ్రి ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్ప సాధించారని ఏం చేశారని పార్టీలు మారి వారు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఉప ముఖ్యమంత్రి మళ్ళీ విక్రమార్క సార్ ఏమంటున్నాడు పార్టీలు మారి పరువు తీసింది కాకుండా ఇప్పుడు ఇంకా బాధ అవుతుందని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నామని గట్టిగానే సబితా గారానికి వచ్చిండు అయ్యా బట్టి గారు మీరు సీఎం సార్ ను అన్నారని బాగానే సీరియస్ అవుతుండ్రు గానీ రేవంత్ రెడ్డి సార్ మీ చెయ్యి పార్టీలో పుట్టి అలానే పెరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కదా సార్ ఆయన కూడా పార్టీలు మారేలా సీఎం సీట్లో కూర్చున్నాడు ఏ నాయకులు ఎల్ల కాలం ఉన్నారు సార్ ఒకటే పార్టీలా గడియకో జ మార్చుకునే లీడర్లే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ మోపాయపాటి వాళ్ళు శుద్ధభూసలు అన్నట్టు చెప్పబడితేరి పార్టీ ఫిరాయింపులు మీరే ఆపి పార్టీల పరువు కాపాడకపోయినరు సారు మీ ముచ్చట ఎట్లున్నదంటే మీరు చేస్తే సంసారం వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టున్నది అయినా అసెంబ్లీల ప్రజల సమస్యల మీద మాట్లాడతారనుకుంటే ఇట్లా పర్సనల్ ముచ్చట్లు ముంగటేసుకుని సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తారో ఆ లీడర్లకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఖబర్దార్ ముఖ్యమంత్రి ఖబర్దార్ 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 ముఖ్యమంత్రి ఖబర్దార్ ఖబర్దార్ అని కొంతమంది పబ్లిక్ నినాదాలు ఎత్తుకురాట అగో నిన్ననే రైతు రుణమాఫీ చేసినా అని చెప్పిండు ఆ ముచ్చడి తెలిసి నిజంగానే రుణమాఫీ అయితే అందరూ జిందాబాదులు కొట్టాలి గానీ ఖబర్దార్ అని హెచ్చరించుడు ఏంది అంటారా మీరే నుండ్రి అగో సుశిరా దిష్టిబొమ్మ తయారు చేసి ఒక్క బొమ్మకే సీఎం రేవంత్ రెడ్డి సార్ పోటువా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సార్ పోటువా పెట్టిర్రు ఆయనతో దాన్ని అంటు పెట్టిర్రు అటీషి జబర్దార్ సీఎం అనుకుంటా చెప్పులతోని కూడా కొడుతురు మరి సప్ప కొట్టేంత కోపం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటారా అసెంబ్లీలో అందరి ముంగట ఆడామే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మేడమ్ను ముఖ్యమంత్రి సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇష్టం వచ్చినట్లు తక్కువ చేసి మా అందుకే ఇట్లా మహేశ్వరంలో పార్టీ బుడబుడ లీడర్లు దిష్టిబొమ్మను అంటు పెట్టి లొల్లి చేసిర్రట ఆడామెను పట్టుకొని ఇట్లా అంటారా అని గరానికి వచ్చిర్రట మహేశ్వరంలోనే కాదు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లొలియేసిర్రట సూచించా ఇట్లా ఉస్మానియా కాడ కూడా కార్ పార్టీ కార్యకర్తలు లొల్లి చేస్తే రక్షక బటలు రంగంలోకి దిగి అందరినీ పోలీస్ స్టేషన్కు వేసుక పోయ్రు అంతకు మొదాలే అసెంబ్లీలకు వెళ్ళి అందరూ కార్ పార్టీ ఎమ్మెల్యేలు బైకాడ్ చేసి ఉతలికి వచ్చిర్రట అయ్యా బట్టి విక్రమార్క సారు మీరు అట్లా ఆడామేను అనుడు ఏమో గానీ ఉస్మానియా క్యాంపస్ కాడికి వెళ్ళి మహేశ్వరం దాకా మామూలు ఉడుకుతలేదు కదా సబితా మేడం పార్టీ మారుడు తప్పు అయితే మరి అంత తప్పు అని తెలిసిన మీరు కార్ పార్టీ ఎమ్మెల్యేలను పది మందిని మీ పార్టీలకు ఎందుకు మలుపుకున్నారు పార్టీలు ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టి చంపమని చెప్పిన సీఎం సార్ను కూడా నీ ముఖానికి అట్లనేనా అని మన పార్టీలకు ఎందుకు తీసుకునేదయ్యి అనకపోయిన్రు అని యాద్ చేస్తుండ్రు సారు ఏము చటినోళ్ళు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు అసెంబ్లీలో అందరి ముంగట ఆడామి అయిన ఇంద్రారెడ్డి మేడమ్ తక్కువ చేసి ఏం మాట్లాడలేదట అగోబో దిక్కు తెలంగాణ ఆడబిడ్డను అసెంబ్లీ సాక్షిగా అవమానించరని రాష్ట్రంలో దిష్టిబొమ్మలను కూడా గాలబెడుతుంటే ఏమనలేదని ఇప్పుడు ఎవరు అంటారా మీరే నుండి ఇద్దరు మహిళా అక్కు ఉంది రాగమే అక్కు ఉంది ఉంది నేనున్నా మేము కూడా మహిళలమే మరి లోపల అట్ల ఏమైనా కనుక జరిగితే యాజ్ అ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్గానే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు ఇన్నరా ఆడబిడ్డను తక్కువ చేసి మాట్లాడితే మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే మల్లి సర్కారు మీదకి మండిపడతాం కదా అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమానించినట్టు ఏమనిపించలేదు కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తి ఏడు దోషుల మన్ను పోసేదందుకు కార్ పార్టీ లీడర్లు చూస్తున్నారన్న తరీకల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్వి మేడం అంటుంది ఇంకా మస్తుగానే మాట్లాడింది కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సభ పట్టి అని రెడ్డి గారు మీరంటే ఇప్పుడు చేయి పార్టీ ఉన్నారు కాబట్టి సీఎం డిప్యూటీ సీఎం మీ కాంగ్రెస్ లీడర్లే కాబట్టి వాళ్ళు మాటలు మీకు అవమానంగా అనిపిస్తలేనట్టున్నాయి ఏ పార్టీలో అయినా సరే ఏమన్నా అంటే ఎనికేసుకొచ్చుడే కదా మేడం రాజకీయం అంటే మీకు తెలివంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నులు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిండట అగో విక్రమార్క సారు వినయంతో మహిళలతో మంచిగా నడుచుకునే నాయకుడు అసోటి సారెందుకు ఆడబిడ్డలను అవమానిస్తాడు మళ్ళా పోయి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించుడా అసలు ఎవరన్నారు అంటరా ఈ నుండి ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చిన అని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు పదేళ్లు మేము అక్కడున్నాం మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడల్ని తరిక ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల్ని నుంచి వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇన్నరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడో మల్లుబట్టి విక్రమార్క సార్ కు ఎంత ధైర్యం ఉంటే అసెంబ్లీలో అందరి ముంగట ఆడబిడ్డ సబితా మేడం ను అంత తక్కువ చేసి మాట్లాడతాడు అసలు అట్లా అనే అధికారం మీకు ఎవరు ఇచ్చిండ్రు ఇలా అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినాడు మాట్లాడితే ఎట్లా అని కేటీఆర్ సార్ బాగానే కోపానికి వచ్చిండు ఇదే రా మీ షై పార్టీ సంస్కారం అని సీరియస్ అయ్యిండు మళ్ళు బట్టి విక్రమార్క సారు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితమ్మను అనగానే ఒక్కొక్కరు మామూలుగా రియాక్ట్ అవుతలేరు కదా ఎమ్మెల్యే మేడం ముఖమని ఒక్క మాట అంటేనే ఇంత రచ్చ చేస్తుర్రు మరి రాష్ట్రంలో ఎంతో మంది ఆడబిడ్డలు అత్యాచారాలకు గురవుతుర్రు అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటురు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు సబితమ్మ ఒక్కామెనే తెలంగాణ ఆడబిడ్డేనా అత్యాచార బాధితులు అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్న ఆడళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు కాదా వాళ్ళ గురించి కూడా ఇదే కారు పార్టీ లీడర్లు ఎందుకు మాట్లాడతలేరు ఓట్లప్పుడేమో ఆడబిడ్డలు యాదికొస్తారు కానీ ఆపత్తులకు ఉన్నప్పుడు ఆ ఆడబిడ్డలు కూడా యాదగిరారా అంటున్నారు ఈ ముచ్చటి హైదరాబాదు సికింద్రాబాద్ సైబరాబాద్ సిటీలను తలదన్నే నాలుగో సిటీ తయారుగా అగో ఆ సిటీ పట్నంలో యాడుంటది భాగ్యనగరంలో నా లేకుంటే ఇంకా వేరే దిక్క ఎప్పటి పునాది పడుతుంది ఎప్పటి వరకు ఆ సిటీ పూర్తయితుంది ఇంతకు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంకటేశ్వరు అంటారా అన్ని ముచ్చట్లు ఇందాం అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ బాద్ సిటీ ఇప్పుడు ముచ్చర్లలో ఫోర్త్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు మూడు పట్టణాలు కలిపితే కూడా నాలుగో పట్నం అన్నింటిని మించి అవ్వలదారు ఉంటుందట హైదరాబాద్ నగరం అలతే మారిపోతుందట అదే భవిష్యత్తులో బందోబస్తుగా పనిచేస్తుందన్న తరిగల అంటుండంటే మరి బాహుబలి సినిమాలో రాజమౌళి సార్ కట్టించిన మహిష్మతి సామ్రాజ్యం లెక్క పెద్ద పెద్ద గోడలు సుందర గోపురాలు బహుళ అంతస్తులు రామసక్కని రాజభవనాలు సుడసక్కని సౌదాలతోని నిండిపోయి రాజకోటను తలపిస్తుందా లేకుంటే కల్కే సినిమాలో నాగాశ్విని సార్ కట్టిన ఫ్యూచర్ సిటీ అని కొత్త ప్రపంచానికి అడుతుర్రా అంటే ఏమో మరి సీఎం సార్కే తెలియాలి అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మీరు అంటే కొత్త నాలుగో సిటీల సామాన్య పబ్లిక్ కు సవలతులు ఉంటాయా లేకుంటే దండిగా పైక ఉన్నోళ్ళకే దర్జాగా బతికే వీలుంటదా అలా మనసులో పనిచేస్తారా లేకుంటే అంత రోబోలో నడుస్తుందా మూడు సిటీలను తలదన్నే తట్టు అంటురు ఇరికిరుకు గల్లు చిన్న చిన్న సందులు వానొస్తే మునిగిపోయేటట్టు ఉన్న పట్టణాన్ని అయితే నిర్మించారు కదా సారు ఇంత మంచిగా చెప్పిరే అట్లా మాత్రం చెయ్యారనే అనుకుంటున్నాము అయినా అసెంబ్లీ ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలనేమో నెరవేర్చకుండా ఆలస్యం చేస్తుర్రు చెప్పని పనులనేమో చేస్తాం చేస్తాం అనుకుంటా ముంగటేసుకుంటారు ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటురు రాష్ట్రంలో సరిపేయలేని తుడిపేయలేని చంద్రశేఖర్ రావు అలీ తెలంగాణ గడ్డ మీద ఏ బిడ్డను అడిగినా కానీ కేసీఆర్ సారు పేరే చెప్తారట తెలంగాణ ఆళ్లతో అట్లా మార్చేసిండట అట్లా అన్నది ఎవరు ఏం కథ అంటారా కాళేశ్వరం జలసభిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ వీ హబ్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అయ్యాను జాకీలు పెట్టకుండానే మామూలుగా లాబడతలేడు కదా అయ్యా కేటీఆర్ గారు అట్లనే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెయ్యనిది కూడా కేసీఆర్ కేజీ నుంచి పీజీ దాకా కూడా ఉచిత నిర్బంధ విద్య చేస్తానని చెయ్యనిది కూడా కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతము మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెయ్యనిది కేసీఆర్ పోడు భూముల పంచాయతీ తెంపుతామని తెంపకుండా నడమననే ఇడిచిపెట్టింది కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యనిది కూడా కేసీఆర్ ఒంటెద్దు పోకడ పోయింది కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే శాతాడు పొడుగు ఉంటుంది మీ నాయన భారతం ఈ ముచ్చట్లు కూడా ఎందుకో చెప్తలేరు సారు అయినా అన్నిగానం చేసిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అట్టెట్ల మీ కారు గుర్తుకు ఓట్లు వాడలేవు సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట గెలిచి రెండు నెలలు దగ్గర పడబట్టే ఇప్పటికే ఆలస్యం అవుతున్నది ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాట్లాడేదందుకు వెలిసిండా లేకుంటే ఇంకేమన్నా మాట్లాడేదందుకని సమావేశం ఏది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి గతంలో ఏపీలో ఏలువడి చేసిన పంక పార్టీ ఏ ఏ ఒప్పందాలు చేసుకుంది ఆ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్కు ఏ పార్టీ వచ్చింది అప్పట్లో ఏ లెక్కన ఒప్పందాలు చేసుకున్నారు ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట ఇప్పటిసంది వైసీపోలు చేసినట్టు మనం చేస్తే నడవది పసుపు పార్టీ అంటే అంత ఆశామాషి కాదు పెద్ద పెద్ద కంపెనీలను ఏపీకే పట్టుకొస్తుంది జగనాలు చేసింది జాయినడ్ అయితే మనం గజం పొడుగు చేద్దామన్న తరికలా అనుకొచ్చిండట ఎక్కదీపమూలె ఎప్పటికీ ఏపీ ఎలగాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది తప్పితే ప్రతిమ పార్టీలతోని కాదు కాబట్టి ఏమేం కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి ఎన్ని రూపాలు పెడుతున్నాయి సర్కారుకు ఆమ్దాని ఎంతో వస్తుంది ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుడుతోని ఏపీ ప్రజలకు ఏ పాటి మేలు జరుగుతుంది ఏం కథ అని అన్ని ముచ్చట్లు షానంటే అంటే లోతుగా పోయి తెలుసుకున్నాడట ఆఫీసర్లు కూడా ఏ కంపెనీ పెట్టుబడులు పెడితే ఎంత ఆమ్ వస్తుంది వచ్చేది ఎంత పొయ్యేది ఎంత అని అన్ని ముచ్చట్లు కూడా చెప్పారట ఇక నారా చంద్రాల వారు ఎన్ని కంపెనీలు తెచ్చి ఏపీ నసీబ ఎంత మారుస్తాడో ఏం కథనో ముంగడ ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ దగ్గరికి మస్తుమంది జనం వయ్యిరట అగో ఇప్పుడు పంకపాటి అధికారంలో కూడా లేదు పరమానందయ్య శిష్యులో పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగిలిరి ఓటమి పాలయ్యు ఎట్లున్నారని ఓదార్చేదందు వయర్రా అంటే ఏమో మరి ఎందుకు పోయిర్రో ఏం కథనో అన్ని ముచ్చట్లు తరుచుకుందాం పారే అగో మాజీ సీఎం జగన్నాల్ సార్ను కలిసేదందుకు మందే వచ్చిర్రు కదా పంకపాటి అధికారంలో లేకున్నా ఇంతమంది వచ్చిరే తారిఫ్ చేయవలసిందే ఎంతో కొంతమంది జనాలకు జగన్నాలు సార్ మీద అభిమానం ఉన్నదా ఎట్లా అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని హామీలు అమలు చేస్తే నవరత్నాలకు మెరుగులద్ది ఏపీ నశీవ మారుస్తా అనుకున్నాడు గాని ప్రజలే రాజన్న రాజకీయ వారసుని నెత్తిరాత అరిచేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో కదా కేసీఆర్ సార్కు వచ్చిన కష్టాలే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్నాల్ సార్ కూడా వచ్చినట్టు అనిపిస్తలేదు అయినా రాజకీయంలో అధికారంలో ఉంటేనే లీడర్లకు మర్యాదలు రాజభోగాలు ఉంటాయి సీటు మీదికెళ్ళి దిగితే ఆఫీసుల పనిచేసే శప్రాశి కూడా కూడా ఇలువయ్యేరు అందుకే అధికారంలో ఉన్నప్పుడే అందరికీ అందుబాటులో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి పగా ప్రతీకారాలు తీర్చుకునేందుకు రాజకీయాన్ని వాడుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లతోనే ఇట్లా బుద్ధి చెప్తారు చెప్తారో ఈ ముచ్చటినోళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ అడవి ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట అగో మొన్ననే అడవులను పెంచాలని వనంలో చిన్న షెట్టు కూడా కొట్టుకోబోకుండా గాయాలని చెప్పిండు అధికారులు కూడా అట్లనే అన్నారు మళ్ళా ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లతో సమావేశం అయ్యిందంటే పని పెద్దదే అప్ప చెప్పిండా ఇట్లా ఏంకా తరచుకున్నా పరి అడవుల చెట్లను మంచిగా పెంచాలని బయటోళ్ళు ఎవ్వరు కూడా జంగల్లా తిరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చుండట అడవులు పెంచాలి వనాలను కాపాడాలే అడవి జీవాలకు చిన్న తకిలీవులు రాకుండా చూసుకోర్రీ ఎవడన్నా జీవాల షికారికి పోతే కేసులు పెట్టుర్రి ఒక్క జీవిని చంపేదందుకు వీలు లేదు వన్యప్రాణాలను కాపాడుకోవాలి వనాలను మంచిగా సంరక్షించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులను చూసి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులేనా ఏపీల ఎటు చూసినా చెట్లు షాములే ఉండాలి పచ్చడి ప్రకృతిని చూసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ఏదైనా పెద్ద అడవి అని ప్రజలు అనుకునేటట్టు తయారు కావాలి మీరు ఎంత మంచిగా అడవులను కాపాడితే ప్రజలకు అంత ఫాయిదా ఉంటుంది వీడికే చెట్లు నరికే శరం ఎక్కువ ఎక్కువయ్యట ఎవడన్నా గుడ్డలు పట్టుకొని అడవిలకు పోతే ఆనందంగా అటే స్టేషన్కు పట్టుకపోర్రీ అన్నట్టే చెప్పుకొచ్చిండట ఇక ఉప ముఖ్యమంత్రి గారే అడవుల మీద అంత మంచిగా ఉపోద్ఘాతం చెప్పినాక ఆఫీసర్లు ఊకుంటారా మీకు అడవులంటే ఎంత పైరం సారు అవసరం అయితే మేము నాలుగు దినాలు ఇంటికి పోకుండా అయినా ఉంటాము వారంలో ఒక్కనాడు కూడా సెలవు పెట్టకుండా పనిచేసి అడవుల ఆలతే మార్చేస్తాము ముంగడ ముంగడ మీరే చూస్తారని అనొచ్చు చూడాల మరి పవనాల సారు పర్యవేక్షణల పర్యావరణం ఎంత మంచిగా తయారవుతుందో అడవులు ఎంత మటుకు పెరుగుతాయో అంటున్నారు ఏము చటిన్నోళ్ళు మల్లిసరిగారు అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం చూసి కారు పార్టీ లీడర్లకు కర్లమంట మంట బాగా మొదటిసంది ఆ పథకం మీద లేనిపోని నిందలు చేసి ప్రజలకు తప్పుడు ముచ్చట అందిస్తున్నారట అగో మహాలక్ష్మి పథకం గురించి గులాబీ లీడర్లు ఎందుకు తప్పుడు ముచ్చట్లు చెప్తారు ఇప్పుడు ఏముచ్చట ఎవరు అన్నారు ఏం కథ అంటారా మీరే చూడదు రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్ల మంట జరుగుతుంది బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడు ఇంకా మస్తుగా మాట్లాడండి మొత్తం చూడండి ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తా ఉన్నారు మీకు బస్సులో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరచున్నాడు నేను ఇప్పటి డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు లీడర్లకు నచ్చక ఆటో డ్రైవర్లు అన్యాయం అవుతుండ్రని కావాలని వాళ్ళను ముంగటేసుకున్నారట అయ్యా మంత్రి గారు మీరు కూడా ఆటో కార్మికులను మా సర్కారు ఆదుకుంటదని అన్నారు ఆటో యూనియన్ల లీడర్లతో మీటింగ్ కూడా పెడితిరి మరి ఏమైంది ఇన్ని దినాలైతున్నా గానీ ఇప్పటి వరకు సప్పుడు లేదు అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారనే ఇప్పుడు ఈ ముచ్చట చెప్తుండ్రు తప్పితే ఆటో డ్రైవర్లను అయితే ఆదుకుంటామని అంటలేరా ఎట్లా గెలిసి ఎనిమిది నెలలు దగ్గర పడబట్టే మరి ఆటో డ్రైవర్లను ఎప్పుడు ఆదుకుంటారు మీ కాంగ్రెస్ సర్కారు తరఫున ఎప్పుడు ఆసరా అవుతారు సార్ వాళ్లకు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు ఇదేమి రాజ్యం జిదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జిదేమి రాజ్యం జిదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని కొందరు ఎర్రజెండాలు పట్టుకొని పోయి అసెంబ్లీ కాడ పెద్ద ఎత్తున లొలీ చేసిరట ఓ ఎక్కువ అసెంబ్లీలోనే అవమానాలు అవయనలని ఎమ్మెల్యేలు బైకాట్ చేసి బయటకు వస్తుంటే అసెంబ్లీ ముంగడ లొల్లి చేస్తుంది ఎవరు ఏం కథ అంటారా ఇగో చూడండి అసెంబ్లీ కాడికి ఇట్లా పీడీఎస్యు నాయకులు లొల్లి చేసుకుంటూ వచ్చేసరికి వాళ్ళు అట్లా వస్తున్నది గమనించిన రక్షక బటులు రోడ్డు మీదనే అడ్డం తిరిగి ఆడనే ఆపిరు పోలీసులు ఎంత ఆపుతున్నా వాళ్ళు మాత్రం పోరాటం ఆపేదే లేదని ఎట్లా ముంగటికొస్తు చూడండి చూడుండ్రి మరి ఎందుకు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి లొల్లి అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చదువుల శాఖకు తక్కువ పైసలు మంజూరు చేసిర్రు ఇప్పటికే పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్పులు ఇవ్వకుండా ఆపేసిర్రు అవన్నీ కూడా బిరాన అమలు చేయాలన్నారు ఆయనతో చూస్తే కథ ఎట్లనో ఉన్నది గడబడ పెద్దగా పెద్దగాయతో ఉన్నదని ఎక్కడోళ్ళని అక్కడనే దొరకబట్టి ఇట్లా ఎత్తుకపోయి వ్యాన్ల వేసి పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రు కానీ చూసిర్రా ఒదికు అసెంబ్లీల కారుపాటిలతోని లొల్లి బయట విద్యార్థి నాయకులు తోనే ల ఆశా వర్కర్లు కార్యకర్తలతోనే లొల్లి మల్లి సర్కారుకు మొత్తం లొల్లులో పంచదలతోనే పరిశానం ఎక్కువ ఉన్నది కదా ఓ ముఖ్యమంత్రి సారు మార్పు 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 అన్నారు అసెంబ్లీ కాడికి ఇట్లా వచ్చి గోసలు చెప్పుకునుడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు ఈ మాత్రం దానికి మీరు ఏలుబడేలాగా వచ్చి ఎందుకు గత ప్రభుత్వంలో గవ్వే బాధలు మీ గవర్నమెంట్లో గవ్వే గోసలు ఏం ప్రభుత్వాలు నడుపుతారో ఏమో పోన్ అంటున్నారు ముచ్చటిన్నోళ్ళు ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట్ ఎట్లనే అసలు ఉన్నాయి ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైక్లు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించారు ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని